ఢిల్లీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈడీ తనను అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు కేజ్రీవాల్ కు 9 సార్లు సమన్లను జారీ చేసింది. అయినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయకుండా చూడాలని, విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తానని, దీనిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఇక్కడ చూస్తున్నాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసులో కేజ్రీవాల్ కు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా నిలిపేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు కేజ్రీవాల్ కు 9 సార్లు సమన్లను జారీ చేసింది. అయినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయకుండా చూడాలని, విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని, దీనిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా నిలిపేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటి వరకు 9 సార్లు సమన్లను జారీ చేసింది. అయినప్పటికీ విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయకుండా చూడాలని, విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తానని, దానిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఇప్పటికే ఈ 9 సార్లు విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ రోజు చివరిసారిగా ఇది 9వ సారి ఈ రోజు రావాలి. ఈ రోజు మార్చి 21వ తేదీ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఆయన. మా అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్కామ్. దీనిలో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా సౌత్ గ్రూప్ నుంచి కవితని అరెస్ట్ చేయడం జరిగింది. సౌత్ గ్రూప్ కి ఆమె హెడ్ గా ఉన్నారని ఇప్పటికే ఆమె ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. మరోవైపు ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన రోల్ ప్లే చేస్తారు. ఆయనకి సమన్లు ఇచ్చినప్పటికీ హాజరు కాకపోవడంతో ఆయన ఈ రోజు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఆ కోర్టుని ఆశ్రయించి తనకు తను అరెస్ట్ చేయకుండా చూడాలి, తనకి ఏ సంబంధం ఇందులో లేదు, అలాగే ఎన్నికల బిజీ షెడ్యూల్ లో తను ఉన్నాను కాబట్టి, ఎన్నికల ప్రచారాల్లో ఉన్నాను కాబట్టి తనకు మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి కూడా విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా ఆయన కోర్టును కోరారు. మరి కోర్టు ఏ రకంగా డిసిషన్ తీసుకుంటుంది వేచి చూడాలి. ఈడీ అయితే మాత్రం ఈ రోజు కోర్టు పర్మిషన్ తీసుకొని మరి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్రాగేట్ చేయాలని చెప్పి చూస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్.